అటు పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలో అభ్యర్థుల్లో బీపీ పెరుగుతోంది. ఏమవుతుందోనన్న టెన్షన్తో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇటు కౌంటింగ్కు ఏర్పాట్లు చురుగ్గా సాగిపోతున్నాయి. ప్రతి జిల్లాలోనూ కౌంటింగ్ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. తీవ్ర ఉత్కంఠ నడుమ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. తర్వాత ఈవీఎంల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో కౌంటింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. ముందుగా ప్రిజైడింగ్ ఆఫీసర్ సంతకంతో ఉన్న 17C ఫామ్ ను ఏజెంట్లకు అందిస్తారు. ఇందులో ఈవీఎంల వారీగా నమోదైన ఓట్ల వివరాలను నమోదు చేస్తారు. పోలైన ఓట్లు ఈవీఎంలలో వచ్చిన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరిచూస్తారు. ఏజెంట్ల సంతకాల తర్వాత ఈవీఎంల సీల్ తొలగించి ఫలితం బటన్ను ప్రెస్ చేస్తారు. దీంతో ఒక్కో అభ్యర్థికి వచ్చిన ఓట్లు వెల్లడవుతాయి. ఒక్కో కేంద్రంలో 14 టేబుళ్లుంటాయి. ఒక్కో రౌండ్కు 14 పోలింగ్ కేంద్రాల్లోని ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 1500 ఓట్లున్నాయి. అంటే ఒక్కో రౌండ్లో కాస్త అటు ఇటుగా 21,000 ఓట్ల వరకు లెక్కిస్తారు. ఒక రౌండ్ లెక్కింపునకు దాదాపు 20 నిమిషాలు పడుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన 6 గంటలోనే ట్రెండ్స్ దాదాపు వచ్చేస్తాయి. మధ్యాహ్నం 12 లోపే పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 50 నియోజకవర్గాల్లో 10 రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తవుతుంది. ఓటర్లు కాస్త ఎక్కువ ఉన్న మిగిలిన నియోజకవర్గాలకు మరికొంత సమయం పడుతుంది. రాష్ట వ్యాప్తంగా మొత్తం 43 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాలకు 13 కౌంటింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి విషయానికొస్తే 8 నియోజకవర్గాలకు గాను పాలమాకుల్లో 2 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్లో ముందుగా చార్మినార్ ఫలితం వస్తుందని చెబుతున్నారు. రాష్ట వ్యాప్తంగా చూస్తే భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం ముందుగా వెలువడుతుంది. రాష్ట విభజన తర్వాత 7 మండలాలను ఏపీలో ఇక్కడ కలపడంతో ఇక్కడ ఓటర్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. భద్రాచలంలో 161, అశ్వారావుపేటలో 164 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇక ఎక్కువగా శేర్లింగంపల్లిలో 580 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ చేస్తారు. ప్రతి టేబుల్ వద్ద ఓ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తుంటారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ ముగియగానే ఆ వివరాలను రిటర్నింగ్ ఆఫీసర్ నమోదు చేసుకుని టేబుళ్ల వారీగా, రౌండ్ల వారీగా ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి ఓట్ల లెక్కింపులో వీవీప్యాట్లు కీలకం కానున్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక పోలింగ్ కేంద్రం వంతున ర్యాండమ్ గా వీవీప్యాట్లను ఎంపిక చేస్తారు. వీవీప్యాట్లో పోలైన స్లిప్లను, అక్కడ ఈవీఎంలతో రికార్డైన ఓట్లను పరిగణలోకి తీసుకుంటారు. రెండింటి సంఖ్య సరిపోతేనే పోలింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగినట్లు నిర్ధారిస్తారు. వీవీప్యాట్లో గుర్తుల వారీగా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్ల స్లిప్లొచ్చాయి, ఈవీఎంలలో ఎన్ని ఓట్లొచ్చాయన్నది కూడా చూస్తారు. వీటిలో ఏ ఒక్కటి సరిపోలేకపోయినా లోపాలు జరిగినట్లు పరిగణిస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. వీటికి 3 అంచెల రక్షణ ఏర్పాటు చేశారు. వాటిని పటిష్ట భద్రత మధ్య కౌంటింగ్ సెంటర్కు తరలిస్తారు. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈవీఎంలో నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకాలు మరికొన్ని గంటల్లో వెలువనున్నాయి. కౌంటింగ్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో 6 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుండగా కామారెడ్డి మార్కెట్ గోడౌన్లో 3 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా 9 నియోజకవర్గాల సంబంధించి కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్ అర్బన్, రూరల్ తో పాటుగా బోధన్, బాల్కొండ,
అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయగా, అటు కామారెడ్డి జుక్కల్ ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం కౌంటింగ్ కామారెడ్డి ఎంసీ గోదాంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే కౌంటింగ్ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి, ఈ కౌంటింగ్ జరుగుతున్న సెంటర్ దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు వారి ఆధీనంలో తీసుకొని కట్టుదిట్టమైన భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే రౌండ్ల వారీగా మొత్తం అంటే 14 టేబుల్ ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 14 టేబుల్ దానికి సంబంధించి కూడా ఒక్కో టేబుల్కు ఒక్కో ఏజెంటు ఒక్కో పార్టీ తరఫున ఊరవారు అధికారులు అనుమతించారు. దీనిలో భాగంగానే కూడా కౌంటింగ్ జరుగుతుంది. అంటే మొదట మాత్రం మొత్తం 9 నియోజకవర్గాల దానికి సంబంధించి మాత్రం మొదట మనం చూసుకుంటే 15 రౌండ్లలో 3 నియోజకవర్గం దానికి సంబంధించి కౌంటింగ్ పూర్తవుతుండగా, అదేవిధంగా ఇటు ఎల్లారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఎక్కువ రౌండ్లో అంటే అక్కడ ఎక్కువ ఓటర్లు ఉండడంతో కూడా ఈ 2 సెంటర్లు దానికి సంబంధించి కూడా ఎక్కువ రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం 9 నియోజకవర్గాల దానికి సంబంధించి ఎల్లారెడ్డి దానికి సంబంధించి 19 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుండగా, జుక్కలు 16 రౌండ్లలో, కామారెడ్డి 18, నిజామాబాద్ అర్బన్ 16, బాన్సువాడ 16, బోధన్ 17, ఆర్మూరు 15, బాల్కొండ 17 రౌండ్లలో కూడా కౌంటింగ్ పూర్తి కాకుండా మొత్తం ఒక్కో నియోజకవర్గం దానికి సంబంధించి కూడా 14 టేబుల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో టేబుల్కు దానికి సంబంధించి కూడా ఒక్కో పార్టీ దానికి సంబంధించి ఒక్కో ఏజెంట్ మాత్రమే అధికారులు అనుమతించారు. దీనిలో భాగంగానే కూడా కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే కౌంటింగ్ దానికి సంబంధించి సెంటర్లో కూడా సెల్ ఫోన్లతో పాటుగా ఇతర ఎలక్ట్రానిక్ దానికి సంబంధించి వస్తువులని లోనికి అనుమతించలేదు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత ఈవీఎం మిషన్స్ కూడా సీల్ చేయడం జరుగుతుంది. ఒక రౌండ్లో 14 ఈవీఎం మిషన్ దానికి సంబంధించి కూడా కౌంటింగ్ జరగనుంది. ఈ కౌంటింగ్ జరుగుతున్న సమయం దానికి సంబంధించి ఒక్కసారి ఏజెంట్లు లోనికి వెళ్ళవడైన తర్వాత మొత్తం కౌంటింగ్ మూసేంత వరకు మాత్రం బయటికి ఎవరికి అనుమతి లేదు. దీనిలో భాగంగానే కూడా అధికారులు భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు, కాన్స్టిట్యున్సీ వారీగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్మూరు, బోధన్, బాన్సువాడ దానికి సంబంధించి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా సపరేట్ కౌంటింగ్ హాల్ను ఏర్పాటు చేయగా, ఇటు నిజామాబాద్ రూరల్ దానికి అదేవిధంగా బాల్కొండ బోధన దానికి సంబంధించి కూడా మరో కౌంటర్ని ఏర్పాటు చేశారు. అంటే విడిగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని దానికి సంబంధించి మొత్తం 9 నియోజకవర్గాల దానికి సంబంధించి 6 నియోజకవర్గాల దానికి సంబంధించి పాలిటెక్నిక్ గ్రౌండ్లో కౌంటింగ్ దానికి సంబంధించి ఏర్పాట్లు చేయగా, మరో కామారెడ్డి, ఎల్లారెడ్డి అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం కామారెడ్డి ఏఎంసీ గోదాంలో కౌంటింగ్ దానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయి. ఉదయం రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయిన తర్వాత ఈవీఎం మిషన్ దానికి సంబంధించి కూడా అరగంట తర్వాత ఈవీఎం మిషన్స్ వాళ్ళు తెచ్చి సీల్ ఓపెన్ చేసి కూడా లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎం మిషన్స్ కూడా వాళ్ళు సీల్ ఓపెన్ చేసి కూడా కౌంటింగ్ చేస్తారు. అయితే అదేవిధంగా అటు అభ్యర్థుల్లో కూడా టెన్షన్ అంతకంతకు పెరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ సరళిని బట్టి కూడా రోజు రోజుకి పరిణామాలు గంట గంటకు మారుతూ ఉండడంతో కూడా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారన్నది మాత్రం అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. దీనిలో భాగంగానే ఎవరికి వాళ్ళు కూడా గెలుపుపై కూడా అభ్యర్థులు ధీమతో ఉన్నారు. 9 నియోజకవర్గాల దానికి సంబంధించి మాత్రం ఒక ఆర్మూరు అదేవిధంగా నిజామాబాద్ అర్బన్తో పాటుగా జుక్కల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ప్రధాన పార్టీల కాంగ్రెస్ టీఆర్ఎస్కి ధీటుగా పోటీనిస్తుండగా, మిగతా నియోజకవర్గాల్లో మాత్రం ప్రధానంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్యనే ప్రధాన పోటీ ఉందని చెప్పుకోవాలి. అభ్యర్థుల భౌతవ్యం ఈవీఎంలలో పొందుపరిచిన నేపథ్యంలో రేపు ఉదయం నుంచి కూడా అభ్యర్థులు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారన్నది మాత్రం రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ఇది నిజామాబాద్ ఉమ్మడి జిల్లా దానికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్ల దానికి సంబంధించి అప్డేట్స్. ఓటు హైదరాబాద్ స్టూడియో.